నమస్తే. ఏసీటీ వార్డ్ వాయిస్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు కిషోర్. ప్రతిక్షణం ప్రజల పక్షం వైపు ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంకు నడుం బిగించిన ఏసీటీ వార్డ్ వాయిస్ ఈ వారం మళ్లీ మీ ముందుకు వచ్చింది. వార్డుల్లో తిష్టవేసిన సమస్యల పట్ల చలనం లేని నాయకులకు అధికారులకు వారి బాధ్యతను తెలియజేసే ప్రత్యేక కార్యక్రమే ఏసీటీ వార్డ్ వాయిస్. ఈ వారం వార్డు వాయిస్లో 19-20 వార్డులపై ప్రత్యేక ఫోకస్ ఇది. 19వ వార్డు నుండి మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, 20వ వార్డుకు వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వారం అందిస్తున్న 19-20 వార్డుల గ్రౌండ్ రిపోర్ట్ను మా భాష మీకు అందిస్తారు. ఇప్పుడు బాపట్ల పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో పురాతన భవనాలపై అధికారుల స్పందన కనిపించట్లేదు. కోట్లాది రూపాయల ఆస్తులను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉన్నా వాటిపై దృష్టి లేకుండా పోయింది. ఈ వార్డు కౌన్సిలర్గా మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వార్డులని పురాతనమైన భవనాలను తొలగించడం, మరికొన్ని భవనాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. బాపట్ల పురపాలక సంఘ పరిధిలోని 19వ వార్డులో పురాతన భవనాలపై అధికారుల స్పందన కనిపించటం లేదు. కోట్లాది రూపాయల ఆస్తులను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉన్నా వాటిపై దృష్టి లేకుండా పోయింది. ఈ వార్డు కౌన్సిలర్గా మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ వార్డులోని పురాతన భవనాలను తొలగించడం, మరికొన్ని భవనాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. 19వ వార్డులోని మున్సిపల్ కమిషనర్ బంగ్లా నిరుపయోగంగా ఉంది. ఇదే ప్రాంతంలోని ట్రావెల్స్ బంగ్లా స్థలం ఖాళీగా పడి ఉంది. మున్సిపల్ కమిషనర్ బంగ్లా నుండి కూరగాయల మార్కెట్ వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. ఈ వార్డులోని కూరగాయల మార్కెట్ను 130 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు. దీని పక్కనే ఉన్న ముస్లిం షాదీఖానా అభివృద్ధి జరగాల్సి ఉంది. ఈ షాదీఖానాలో అన్ని వసతులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇదే వార్డులోని టౌన్ ఎలిమెంటరీ స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ ఎత్తు లేకపోవడంతో రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. అది 19వ వార్డు అండి. ఈ 19వ వార్డులో మున్సిపల్ కమిషనర్ బంగ్లా ఒకటి ఉంది, దాని పక్కన ట్రావెల్స్ బంగ్లా ఉంది. ఈ రెండింటిని పడగొట్టి ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది. మున్సిపల్ ట్రావెల్స్ బంగ్లాని పడగొట్టి చాలా రోజులు అయిపోయింది. మున్సిపల్ కమిషనర్ బంగ్లా అట్టాగం ఉంది, దాంట్లో చెత్త చెదారం చేది పోయి పాములు వస్తున్నాయి ఇళ్ళ దగ్గరికి. ఆ బంగ్లాలు రెండు తీసి షాపింగ్ కాంప్లెక్స్ చేసి మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లానేను మళ్ళీ కమిషనర్ బంగ్లా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. టౌన్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ మా సమస్య. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు వచ్చేసి ఆడుతూ ఉంటారండి. ఆ ప్రహరీ తక్కువ ఎత్తులో ఉంది. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి గవర్నమెంట్ ప్లేస్ అని క్రికెట్ అవన్నీ ఆడి అవన్నీ పాడు చేస్తూ ఉంటారు. మెయిన్ బా రాకుండా చూడాలండి. మెయిన్ ఎంతోమందికి చెప్పాం కూడా, అవుటర్స్ వచ్చేసి ఆడుతూ ఉంటారు. బాపట్ల పట్టణ ప్రజలకి నమస్కారం. మరి నేను 19వ ఒక పునరుద్ధరించి నూతన మార్కెట్ ఒక మోడల్ మార్కెట్గా చేయాలనే ఉద్దేశంతో మరి అన్నం సతీష్ ప్రభాకర్ గారి సహాయంతో ఈ మార్కెట్ 130 లక్షలతోటి ఒక అందమైన సుందర మార్కెట్. మరి మన ప్రియతమ నాయకుడైన ఆంధ్రుల అభిమాన నటుడైన నందమూరి తారక రామారావు గారి పేరుతోటి ఈ మార్కెట్ని నిర్మించడం జరిగింది. వితిన్ 6 నెలల్లోనే ఇది ఈ ప్రాసెస్ జరిగిపోయింది. మరి ఆ మార్కెట్కి ఇరువైపులా సీసీ రోడ్స్, మరి డ్రైన్స్ ఇవన్నీ కూడా వేసాము. మరి అభివృద్ధిలో భాగంగా మరి ఓవర్ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు కూడా 19వ వార్డులో 20వ వార్డు కూడా రెండు కూడా కలిపి మరి డ్రైన్స్ వేయటం జరిగింది. మరి ప్రజలు గమనించాలి. పాత కమిషనర్ గారు బిల్డింగ్ కూడా మా వార్డులోనే ఉంది కాబట్టి
దాని మీద ఎన్నో ఇది, ఇంకా ఈ బిల్డింగ్ ఇలానే ఉంది, ఇది ఎంత అసౌకర్యంగా ఉంది ప్రజలకి, ఎన్నో అసౌకర్యమైన పనులు చేస్తున్నారు ఇక్కడ అని టాకింగ్ కూడా ఉంది. కాబట్టి దీన్ని కూడా అతి త్వరలోనే ఏదో ఒక ప్రాసెస్ చేసి ఆ బిల్డింగ్ పడగొట్టి మరి ఓపెన్ ప్లేసు మరి రెంట్కి ఇవ్వటం కానీ లేకపోతే ఏదన్నా బిల్డింగ్లు కట్టడం కానీ అది కూడా ప్రాసెస్లో ఉంది. మరి ఇది కూడా గమనించాలి. మరి అలాగే ఈ వార్డులో షాదీఖానా దాన్ని కూడా డెవలప్మెంట్ చేసాం, ఇంకా చేయాలి. మరి అలాగే ఈ వార్డులో మరి ఎల్ఫేవర్ హాస్టల్ ఒకటి ఉంది 19వ వార్డులో, మరి అలాగే స్కూల్ ఉంది, ప్రాథమిక పాఠశాల, మరి అలాగే కెనరా బ్యాంకు ఇవన్నీ కూడా ఉండి. బాపట్ల పురపాలక సంఘం నందు కమిషనర్ నివాస భవనము, ట్రావెలర్స్ బంగ్లా ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయి. గతంలో ట్రావెలర్స్ బంగ్లాని సిదే పురాతన భవనం కింద తొలగించడం జరిగింది. కమిషనర్ నివాస భవనం కూడా దాదాపు శిథిలావస్థకు చేరి ఉన్నది. ఈ భవనాన్ని కూడా పురాతన బిల్డింగ్ల కింద జాబితాలో చేర్చి తొలగించేదానికి పర్మిషన్కి రాయటం జరిగి ఉంది. అది రాగానే ఆ భవనాన్ని కూడా తొలగించి ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి కమర్షియల్గా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేసి కౌన్సిల్ సూచనలతోటి దాన్ని తదుపరి చర్య చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. అలాగే 19వ వార్డు మార్కెట్ దగ్గరుండే స్కూలు గోడ హైట్ పెంచమని కొంతమంది అడుగుతున్నారు. ఆ స్కూల్లో కొన్ని రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ గోడ ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నిబంధనల సాంకేతిక నిబంధనల ప్రకారమే నిర్మించున్నారు. గోడ నిర్మించిన తదుపరి ఇక్కడ సిమెంట్ రోడ్లు ఇవన్నీ రావటం వల్ల ప్రస్తుతానికి గోడ కొంచెం ఎత్తు తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. మేము పరిశీలించి అటువంటి కార్యకలాపాలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దీని ఎదురుగా 20 సంవత్సరాల క్రితం బలహీన వర్గాల వారి కోసం నిర్మించిన 16 షాపులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అవన్నీ పూర్తిగా శిథిలమైపోయి అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతున్నాయి. ఈ వార్డులో వెక్కిరిస్తూ కనిపించే ఈ షాపుల మీద ఎటువంటి చర్యలు లేవు. దీని మీద ఏ ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఈ వార్డుతో పాటు అనేక వార్డు ప్రజలకు ప్రధాన సమస్య ఫ్లైఓవర్ బ్రిడ్జికి రహదారి సౌకర్యం లేకపోవటం. దీని గురించి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ దారిని అర్ధాంతరంగా మూసివేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2-3 నెలల క్రితం రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు 19వ వార్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిని సందర్శించారు. రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ అయితే ఇచ్చారు, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి మాట్లాడుతూ వార్డులో ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు. బాపట్ల పట్టణంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల 1వ వార్డు కాడి నుంచి సుమారు 8 వార్డులు, ఈ వార్డులు మొత్తం కూడా మొట్టమొదట ఎల్ఐసి బిల్డింగు, రెండోది కిరాణి మర్చెంట్ అసోసియేషను, దీని మించి రోజుకొచ్చి 100,000 మంది పైగా కూరగాయల మార్కెట్ ఉంది. మరి అక్కడ మొదలుపెట్టుకొని పోయేదారిలో ఊరు పుట్టదలకి భవనారాయణ స్వామివారి దేవస్థానం ఉంది, అక్కడ మొదలుకొని శివాలయం ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్ కాకుండా ఎంఆర్ ఆఫీస్ ఉంది, రిజిస్టర్ ఆఫీస్ ఉంది, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇది కాకుండా రైల్వే స్టేషన్లో దగ్గరగా దా ఉంది, అక్కడి నుంచి పాత బస్ స్టాండ్ ఉంది. మరి ఇన్ని అట్లాంటి గుండెగల రోడ్డుని మరి ఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల కాన మూయటం వల్ల సుమారు 100,000 మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇబ్బందిని గమనించి మరి గతంలో కూడా ఎమ్మెల్సీ గారు మన మా సిద్ధరామ జరిగింది, ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాము, ఇంకా ఎంతమంది దృష్టి తీసుకెళ్ళాము, కైనా కూడా ఇంతవరకు మరి దీనికి మోక్షం కలగలేదు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం వారు స్పందించి మన ఎమ్మెల్సీ గారు దీన్ని త్వరగా తీసుకొని మరి కానా కొట్టాలని, మరి ప్రజల యొక్క కోరిక మేరకు మనం దెబ్బతకుండా వ్యాపారస్తులు కూడా మొత్తం మూసుకుపోయాయని మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మరీ ప్రభుత్వ వారిని అడుగుతున్నాము, ఈ కార్యక్రమంలో దృష్టిలో పెట్టుకొని దీని యొక్క కారణాన్ని తెరిపించాలని కోరుకుంటున్నాం. పట్టణంలో ముఖ్య రహదారిగా ఉన్నటువంటి షరాబ్ బజార్లో 1, 2, 3, 27, 28, 29, 30, 32 వార్డుల ప్రజలకు శివాలయానికి వెళ్ళానివ్వండి, రైల్వే స్టేషన్కి వెళ్ళానివ్వండి, భావనా సంఘుడికి వెళ్ళానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, వీటన్నిటికీ కూడా
ఒక రహదారిని ROB బ్రిడ్జి క్లోజ్ చేయడం జరిగింది. ఆ రోజు కట్టేటప్పుడు కూడా ఇక్కడ రహదారి ఉండాలని చెప్పని పట్టణ ప్రజలందరూ కూడా, ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారిని అడిగాము. ఆయన ససేమిరా కాదని చెప్పారని ఈ ప్రకారం కట్టాడు. ఇప్పుడు దీని మూలంగా బాపట్ల పట్టణంలో ఉన్న సుమారు కొన్ని వేల మంది ప్రజలు మార్కెట్కి రావాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా అన్ని విధాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని వీలైనంత త్వరలో ఈ ఖానా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. బాపట్ల పురపాలక సంఘంలోని 19వ వార్డులో మల్లికార్జునరావు గారి హాస్పిటల్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి మురుక్కాలవ ఈ సరాసరి మార్కెట్కి వచ్చి దాని సరైన క్లీనింగ్ లేక, దాని యొక్క పరిశుభ్రత లేక, దానివల్ల దోమలు అధికంగా రావటం, అలాగే ఆ రైలు కట్టంబట్టి ఉన్నటువంటి గుడిసెల వాళ్ళకి స్థానికంగా కొద్దిగా పట్టాలు ఇచ్చి వాళ్ళని ఇచ్చేయవలసిందిగా పురపాలక సంఘం వాళ్ళని కోరుతున్నాం. అలాగే కూరగాయల మార్కెట్ వైపు వచ్చేసరికి పరిశుభ్రంగా ఆవులను కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఈ ROB బ్రిడ్జి కింద కొన్ని దుకాణాల వాళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసి వాళ్ళ జీవనోపాధికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలి. అలాగే ఆ కాలువలు పరిశుభ్రంగా ఉంచి ఎప్పటికప్పుడు శుభ్రంగా చేస్తే రానున్న వర్షాకాలంలో నీళ్లు సక్రంగా ప్రవహించి ఈ దోమలు అవి లేకుండా వాటిని నివారించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అట్లాగే మార్కెట్కి వెళ్ళే రోడ్డులో జెన్సిస్ కాలేజ్ దగ్గర ఒక కొంట ఉంది, ఆ కొంటకు గొట్టం వేసి ఆ కొంటను కూడా పూడ్చాలి. అట్లాగే రథం బజార్లో ఉన్న లైట్లు ఎలగటలేదు, దోమలు ఎక్కువగా ఉంది, దోమ మురుకాలవలో నీరు తీసేయటం లేదు, చెత్త చెదారాలు ఎక్కువగా పడేస్తున్నారు మురుకాలవలో, దానివల్ల దోమలు ఎక్కువగా ఉన్నాయి. పంతొమ్మిదో వార్డు అభివృద్ధిపై ఆ వార్డు కౌన్సిలర్ మరియు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి ACT ప్రతినిధితో తమ ప్రతిస్పందనను తెలియజేశారు. ముఖ్యంగా 34వ వార్డు రైలు గేట్ దగ్గర నుంచి కూడాను మరి బస్ స్టాండ్ నుంచి వెళ్ళడానికి మాకు ఒక రహదారి స్ట్రైట్గా మరి ఆ రహదారి కావాలి. మరి గత పాలకులు మేము ప్రతిపక్షం వాళ్ళు ఎంత అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినకుండా ఆ బ్రిడ్జిని క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని మాకు దారి కావాలని చెప్పి మేము అన్నం సత్యష్ ప్రభాకర్ గారు, మేమందరం కూడా కలిసి సిద్ధారాఘవరావు గారికి ఒక అర్జీని సమర్పించుకున్నాము. అది కానీ ఆ ప్రాసెస్ కానీ జరిగితే ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాదాపు 7-8 వార్డులకి ప్రజలకి ఇది అసౌకర్యంగా ఉంది. స్ట్రైట్ రోడ్ లేదు, మార్కెట్ దగ్గరికి వచ్చేటప్పటికి అటుపక్కకో ఇటుపక్కకో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇదొకటి కూడా మాకు ఈ ప్రజలకు చేస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, ప్రజలు కూడా చాలా ఆనందపడతారు. మున్సిపల్ వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న 20వ వార్డులో ప్రధాన సమస్య గడియారం స్తంభం. 6 ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణ పేరుతో ఈ పురాతన కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు, కట్టడాన్ని మాత్రం విస్మరించారు. ఈ వార్డు ఎక్కువ భాగం మొత్తం GBC రోడ్లో విస్తరించి ఉంది. ఈ వార్డులో డ్రైనేజీ సమస్యలపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, ఫలితంగా వార్డు మొత్తం మీద మురుగునీటి సమస్య చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు. మున్సిపల్ వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న 20వ వార్డులో ప్రధాన సమస్య గడియార స్తంభం. 6 ఏళ్ల క్రితం రోడ్డు విస్తరణ పేరుతో ఈ పురాతన కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు, అయితే కట్టడాన్ని మాత్రం విస్మరించారు. ఈ వార్డు ఎక్కువ భాగం మొత్తం GBC రోడ్లు విస్తరించి ఉంది. ఈ వార్డులో డ్రైనేజ్ సమస్యపై పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, ఫలితంగా వార్డు మొత్తం మీద మురుగునీటి సమస్య చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. ప్రధానంగా ఈ వార్డులో గడియార స్తంభం పునర్నిర్మాణంపై జరుగుతున్న జాప్యంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. బాపట్ల పట్టణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ వార్డులో ఇది ప్రధాన సమస్యగా ఉంది. ఈ వార్డులో ఉన్న పురాతన గ్రంథాలయం శిథిలమవటంతో చెట్టు కిందే గ్రంథాలయం నడుస్తుంది. దీనికి సంబంధించిన మున్సిపల్ ఉద్యోగి చెట్టు కిందే కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. వార్డు కౌన్సిలర్గా ఉన్న వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు మాట్లాడుతూ వార్డులో ప్రధాన సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రెండు పేపర్లు జంప్ అవుతున్నాయి, ఇక్కడ చెట్టు కింద వేసి వెళ్తున్నారు పేపర్ వాళ్ళు. అది మళ్ళీ 3 నుంచి 5 దాకా ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు సార్. డైలీ లైబ్రరీ లేదా? లైబ్రరీ లేదు సార్, ఇక్కడ అక్కడ తలుపులు ఉండే కానీ అస్తంగా ఉంది సార్. అస్తంగా ఉంది ఇక్కడ లైబ్రరీ అనేది లేదు సార్. చెట్టు కింద వేసి వెళ్తారు వాళ్ళు పేపర్ వాళ్ళు డైలీ.
రోజు రెండు పేపర్లు చంపేస్తున్నాయి సార్. 8:30 వచ్చినా కూడా ఉంటుందా, ఎంత ట్రై చేసినా కూడా పేపర్ అనేది ఉంటుందా సార్? ఇక్కడ వాళ్ళు ఎత్తుకొని వెళ్తున్నారు, ఎవరైంది మనకు అర్థం కావట్లేదు. ఒక అందమైన కట్టడం అది, ప్రజలతో పెనవేసుకున్న ఆ కట్టడాన్ని కూల్చేశారు. 6 ఏళ్లు దాటినా దాన్ని కట్టడాన్ని మాత్రం మర్చిపోయారు. బాపట్లకు వచ్చే ప్రతి వారికి ఆత్మీయంగా పలకరించేలా ఉన్న గడియార స్తంభాన్ని నెట్ట నిలువున కూల్చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో దీన్ని తొలగించిన అధికారులు విస్తరణ చేశారా అంటే అదీ లేదు. ఇది జరిగి 6 ఏళ్లు పూర్తయిపోయింది, నేటి వరకు అతి గతి లేదు. తీర ప్రాంతంలో ప్రాచీన చరిత్రను సంతరించుకొని పట్టణానికే తలమానికంగా నిలిచిన గడియార స్తంభాన్ని కూల్చేసి నేటికి 6 ఏళ్లు. పట్టణ ప్రధాన కోడలిలో కొండగుర్తుగా నిలిచిన గడియార స్తంభం ఆనవాళ్లు కోల్పోయి అర్ధ పుష్కరకాలం పూర్తయినా నేటికి నిర్మాణానికి నోచుకోలేదు. పట్టణంలో రోడ్లు వెడల్పు చేసేందుకు అడ్డంగా నిలిచిందని 2010 నవంబర్ 23న గడియార స్తంభాన్ని నేలమట్టం చేశారు. దీని నిర్మాణం పాలకుల హామీలకే పరిమితమైంది. బాపట్ల పంచాయతీగా ఏర్పడిన ఏడాదికే 1950లో బాపట్ల పట్టణంలో ప్రజలందరూ సమయం చూసుకునే విధంగా బాపట్ల ప్రధాన కూడలిలో గడియార స్తంభం ఏర్పాటు చేయాలని అప్పటి పంచాయతీలో తీర్మానం చేశారు. అప్పట్లో సర్పంచ్గా ఉన్న ఎడవల్లి వెంకటేశ్వరరావు, అప్పటి పాలకవర్గం సభ్యులు పట్టణంలో ప్రస్తుతం 4 రోడ్ల కూడలిలో గడియార స్తంభం నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేశారు. అప్పట్లో పట్టణంలో ఎటువైపు చూసినా గడియార స్తంభం అందరికీ కనిపిస్తూ ఉండేది. గడియార స్తంభం ఎదురుగా భావనారాయణ స్వామి ఆలయం, గాలిగోపురం ఉన్నాయి. బాపట్లలో నూతనంగా నిర్మించిన గడియార స్తంభాన్ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర మద్రాసు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బెజవాడ గోపాలరెడ్డి ప్రారంభించారు. 6 దశాబ్దాలకు పైగా బాపట్ల పట్టణానికి చిహ్నంగా ఉన్న గడియార స్తంభాన్ని 2010 నవంబర్ 23న జీబీసీ రోడ్డు వెడల్పు చేయాలని పడగొట్టారు. దీని స్థానంలో నూతనంగా గడియార స్తంభం నిర్మించాలని అప్పటి బాపట్ల ఎమ్మెల్యే గాదే వెంకటరెడ్డి అధికారులతో అంచనాలు తయారు చేయించారు. తిరిగి 2014లో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి గడియార స్తంభం నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం బాపట్లలో గడియార స్తంభం లేకపోయినా ఆ ప్రాంతాన్ని గడియార స్తంభం సెంటర్గానే చెప్పుకుంటారు. 6 దశాబ్దాలకు పైగా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిన గడియార స్తంభం పునఃనిర్మాణం నాయకుల హామీలకే పరిమితమైంది. ఎంపీ, ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ ఉన్న రాజకీయ చైతన్యం గల బాపట్లలో 6 ఏళ్ల క్రితం కూల్చేసిన గడియార స్తంభం నిర్మించే దిశగా స్పందించకపోవడం పట్ల ప్రజల నుండి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు బాపట్ల గడియార స్తంభం నిర్మాణానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బాపట్ల అనగానే మనకి 2 మాత్రమే గుర్తులు, ఇవన్నీ కూడా మాన్యుమెంట్స్ అంటాం మనం. ఒకటి భావనారాయణ స్వామి గుడి, 2వది గడియార స్తంభం. బాపట్ల గడియార స్తంభం అంత అందమైన గడియార స్తంభం కూడా ఎక్కడ కనిపిస్తుంది? మనం అనేక ఊళ్ళలో చూస్తున్నాం గడియార స్తంభాలు ఉన్నాయి, కానీ బాపట్ల గడియార స్తంభం చాలా అందంగా ఉండేది, చాలా అద్భుతమైనటువంటి గడియార స్తంభం. 2013 కూల్చివేయబడింది, అది రోడ్డు వైరింగ్ అనే పేరుతో దాన్ని కూల్చివేశారు. దాన్ని పునర్నిర్మాణం చేయడం అనేటువంటిది ఇంతవరకు ఏ విధంగా కూడా తీసుకోబడలేదు. ఎవరైనా వస్తే గడియార స్తంభం సెంటర్ ఎక్కడా అని బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు 5-6 ఏళ్ల క్రితం బాపట్లో నివసించిన వాళ్ళు వచ్చి గడియార స్తంభం దగ్గర తీసుకెళ్ళమంటే అర్థం కాక రిక్షా వాళ్ళు కూడా ఊరు చుట్టూ తిప్పుతున్నారు. ఈ రోజున
ఆటో వాళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. గడియారస్తంభం సెంటరు అనేటువంటిది లేకుండా పోయింది. ఇప్పుడు ఏదైతే బాపట్లకు కొండ గుర్తులుగా చెప్పుకోవడానికి బాపట్ల యొక్క చరిత్రలో వాటితో మమేకమై ఉన్నటువంటి స్థితి ఉందో, రాజకీయ చైతన్యానికి మూలమైనటువంటిదే గడియారస్తంభం అనుసరం. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మీటింగులు పెట్టాలన్నా, కాంగ్రెస్ వాళ్ళు మీటింగులు పెట్టాలన్నా, ఎవరు మీటింగ్ పెట్టాలన్నా గడియారస్తంభం సెంటర్లు పెట్టేవారు. గడియారస్తంభం దగ్గర సెంటర్ దగ్గర మీటింగ్ అంటే ఆ రోడ్డు అంతా కూడా జనం విపరీతంగా నిండి ఉండేవాళ్ళు. ఆ గడియారస్తంభం అంత ప్రాముఖ్యత. అంతేకాకుండా ఇంకా మా చిన్నతనంలో అక్కడ దీపావళి జరుగుతున్నప్పుడు భీమవారి పాలెవాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు గడియారస్తంభం సెంటర్లో నుంచుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇక బాణ సంచాతో పోటీలు పడేవాడు. పోటీలు పడి ఒక చక్కనైనటువంటి కార్యక్రమం, కన్నుల పండుగ కార్యక్రమం కోసం రాత్రి 12 గంటల వరకు కూడా రోడ్ల మీద మేము నిలబడి వాటిని తిలకించడం జరిగింది. అటువంటి ఒక గుర్తుగా ఉండేటువంటిది చారిత్రకమైనటువంటి గడియారస్తంభం కూల్చివేయబడింది. కూల్చివేయబడిన దాన్ని ఇంతవరకు పునరుద్ధరణ చేయకపోవడంలో ఉండే కారణం ఏంటో మనకి ఎవరికి అర్థం కావట్లేదు. విభిన్న రంగాల్లో గుండెకాయ లాంటి బాపట్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎంతో దినదరాభి చెందుతున్న బాపట్లలో ఒక చరిత్ర కలిగిన చిహ్నం కనుమరుగైపోయి నేటికి 6 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటి వరకు దీని మీద అతిగతి లేదు. అయితే గతంలో రోడ్డు విస్తరణ పేరుతో 2010 నవంబర్ 28న అప్పట్లో అధికారులు ఈ గడియారస్తంభాన్ని కుప్ప కూల్చేశారు. అయితే రోడ్డు విస్తరణ జరగకపోగా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ కట్టడాన్ని మాత్రం కూల్చేశారు. అయితే ఒక అద్భుతమైన కట్టడాన్ని కూల్చారు, కట్టడాన్ని మాత్రం మర్చిపోయారు. బాబాదేవుని గాలిగోపన కూలిపోయిన తర్వాత మరో ఏడాది ఇదే ఈ ఇక్కడి గడియారస్తంభాన్ని అధికారులు రోడ్డు విస్తరణ పేరుతో కూల్చేశారు. ఇది అర్ధాంతరంగా కూల్చేసిన తర్వాత దీని మీద అప్పటి తర్వాత మళ్ళీ రోడ్డు విస్తరణ పేరుతో దీన్ని తొలగించారే కానీ కట్టడాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయారు. దీని మీద ఎన్నిసార్లు పాలకులు, బాపట్ల ప్రజల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ చర్య మీద అనేక సార్లు అధికారులు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దీని మీద అతి గతి లేదు. ఏదైతే బాపట్ల ప్రజలు ఒక తమ మదిలో పదిలంగా స్మరించుకుంటూ ఉండే ఈ గడియారస్తంభాన్ని పునర్నిర్మించే విషయంలో చర్యలు తీసుకొని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. భాషిల్లుతున్న బాపట్ల భావపురిపురంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ భావపురిపురానికి ఒక మహత్తరమైన అలంకారంగా భావనరసింహం గారి గాలిగోపురం, గడియారస్తంభం, ఆ వైపున ఆంజనేయ స్వామి వారి గుడి, ఈ మూడు కూడా మహోన్నతమైన మణిదీపాల్లా వెలుగుతూ ఉండేవి. దైవవశాత్తు గాలిగోపురం కూలిపోయింది. ఆ తర్వాత గడియారస్తంభాన్ని కూడా కూల్చేశారు. బాపట్ల ఒక్కసారిగా బోసిపోయినట్టుగా అనిపించింది. భావపురి ప్రజల్లో ఏమిటి విధంగా బాపట్ల పరిస్థితి, ఎటువంటి అలంకారం లేని ఒక విగ్రహంలా మారిపోయింది, దీనికి ఎప్పుడు మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెప్పి చాలామంది చింతించారు. ఆ తర్వాత కాలక్రమేణా ఎన్నో నిరసనలు చేసిన తర్వాత గాలిగోపురం నిర్మాణం క్రమేణా ప్రారంభమైంది. గాలిగోపురం నిర్మాణం ప్రారంభమవుతూ ఉంటే భావపురి ప్రజల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం మళ్ళా పరిపూర్ణంగా మొలకెత్తుతుంది. కానీ ఇటు వచ్చి కాస్త ముందుకొచ్చి చూస్తే గడియారస్తంభం అదేవిధంగా పూర్తిగా కూలిపోయి అక్కడ పాత కాలానికి సంబంధించిన గత స్మృతులు ఏవీ లేకుండా బోసిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. గతంలో భావన్నాయుడు స్వామి వారి రథయాత్ర బయలుదేరితే, తిరుణాల సమయాన రథయాత్ర బయలుదేరితే గడియారస్తంభం దగ్గరికి రథం చేరుకునేసరికల్లా ఆ 4 రోడ్ల కూడలిలో ఎంతో జనసొందం, ఎంతో ఉత్సాహంగా హరిహర అంటూ వారు ఎంతో గొప్పగా భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రథం భావన్నాయుడు స్వామి గుడి నుండి బయలుదేరి గడియారస్తంభం దగ్గరకు వచ్చినా కూడా పూర్వ వైభవం అనేది కనపట్టాలి. కాబట్టి ఇక్కడ ఈ భావన్నారాయణ స్వామి వారు ఏ విధంగా అయితే గాలిగోపురం నిర్మాణం జరుగుతూ ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ గడియారస్తంభ నిర్మాణాన్ని పునః ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇరవయో వార్డు అభివృద్ధిపై ఆ వార్డు కౌన్సిలర్, పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు ఏసీటీ ప్రతినిధితో తమ ప్రతిస్పందనను ఈ విధంగా తెలియజేశారు. ఏసీటీ వార్డు వైస్ తరఫున మరి బాపట్ల పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ తెలియజేస్తున్నటువంటి ఏసీటీ వార్డ్ వైస్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైనా కానీ ఒక మంచి పనిని విధంగా చేయండి అని చెప్పడంలో తప్పేం లేదు. వాటన్నిటిని కూడా సానుకూలంగా తీసుకొని వాటన్నిటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏసీటీ వార్డ్ వైస్ వారికి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి బాపట్ల పురపాలక సంఘానికి నేను వైస్ చైర్మన్గా చేస్తా ఉన్నా కానివ్వండి,
ఇది 20వ వార్డులో ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ 20వ వార్డు నా యొక్క వార్డు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నన్ను వార్డు కౌన్సిలర్గా గెలిపించబట్టే నేను వైస్ చైర్మన్గా చేయగలుగుతా ఉన్నాను. మరి బాపట్ల సమస్యలు, పురపాలక సంఘంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడాను చూసుకుంటూనే మొట్టమొదటి ప్రాధాన్యత నన్ను గెలిపించినటువంటి ఈ వార్డు ప్రజల యొక్క సమస్యల గురించి నేను దృష్టి కేంద్రీకరించడం జరిగింది. 20వ వార్డు బాపట్ల నడిబొడ్డున ఉన్నది. బస్టాండింగ్ దగ్గర నుంచి సెంటర్ దాకా, సెంటర్ దగ్గర నుంచి ఇంచుమించు ఆంజనేయస్వామి గుడి దాకా ఉన్నటువంటి మెయిన్ రోడ్లన్నీ కూడాను మరి ఈ వార్డులోకి రావడం జరుగుతుంది. ఈ వార్డులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలపై నేను ఫస్ట్ నుంచి కూడా నా దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. ఇక్కడ రావాల్సినటువంటి మంచినీటి సదుపాయం కానివ్వండి, విద్యుత్ దీపాలు కానివ్వండి, అట్లాగనే శానిటేషన్ వర్క్ కానివ్వండి. ప్రతిరోజు నేను పొద్దున్నే నిద్రలేవగానే వాకింగ్కి వెళ్ళే ముందు వార్డులో ఉన్నటువంటి శానిటేషన్ వర్క్ జరుగుతున్నదా లేదా, మొత్తం వచ్చారా లేదని చూసుకోవటం మొట్టమొదటిగా నా కౌన్సిలర్గా నా బాధ్యతలు నిర్వహిస్తాను. అట్లానే మధ్యాహ్నం పొద్దున్నే 6 గంటల నుంచి 7 గంటల దాకా మంచినీరు వస్తూ ఉన్నది. అవి ఏ విధంగా వస్తున్నది, నేను ఈరోజు కూడా మా ఇంట్లో మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ తాగుతానని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాను. అట్లానే తర్వాత రాత్రి అయిన తర్వాత మొత్తం వార్డులో ఉన్నటువంటి అన్ని కూడా నేను ఇంటికి వస్తా వస్తూ ఎక్కడెక్కడ లైట్లు వెలుగుతూ ఉన్నవి, ఎక్కడ లైట్లు ఏదన్నా డ్యామేజ్ అయినాయా, లైట్లు వెలగట్లేదన్నది చూసుకొని వచ్చి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఇమ్మీడియట్లీగా మరి గడిచినటువంటి 2.5 సంవత్సరం కాలంలో కూడాను ఈ ఉన్నటువంటి విద్యుత్ దీపాలపైన కానివ్వండి, శానిటేషన్ పైన కానివ్వండి, వాటర్ పైన కానివ్వండి, పూర్తిగా వార్డుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కూడాను అవన్నీ సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసుకోగలుగుతూ ఉన్నాం. అట్లానే మరి ఆదర్శవంతంగా ఈ వార్డును ఉంచాలనేటువంటి ఉద్దేశంతో రోడ్లు నిర్మిస్తేనో, సైడ్ కాలు నిర్మిస్తేనే ఉండదు. ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాటిని లో కాస్ట్ టెక్నాలజీతోటి మరి అన్నం సతీష్ ప్రభాకర్ గారు ముందు నుంచి చెబుతూ ఉన్నారు, మాకు సూచనలు ఇస్తూ ఉన్నారు. డబ్బులు వేస్ట్ చేయబాకండి, వీలైనంత వరకు కూడాను ప్రజలకు ఉపయోగకరంగా లో కాస్ట్ టెక్నాలజీలో ఈ పనులన్నింటిని కూడా చేయించాలని. మరి మీరు కనుక 20వ వార్డును ఒక్కసారి గమనించినట్లయితే బస్టాండింగ్ సెంటర్లో కానివ్వండి, మహాలక్ష్మి సెంటర్ ఏరియాలో కానివ్వండి, మరి కోనయ్య గారి ఆ యొక్క లేన్ దగ్గర కానివ్వండి, ఇవన్నీ కూడా రోడ్లన్నీ కూడా అంతకుముందు గత ప్రభుత్వం వారు పట్టించుకోకుండా మరి అవన్నీ కూడా రోడ్లన్నీ డ్యామేజ్ అయి ఉంటే కేవలం 170,000 రూపాయలతోటి మాత్రం వెచ్చించి వాటన్నిటినీ ప్యాచ్ వర్కులు చేయించి ఈ రోజునటువంటి రాకపోకలకి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి చేయటం జరిగింది. అట్లానే నేను అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, అవసరానికి మించి మనం చేయకూడదు. మనతో పాటుగా ఈ రోడ్లు ఇక్కడ ఉన్నటువంటి రేజింగ్ రోడ్లు ఇవి పెట్టినట్లయితే మరి 34 వార్డులు ఉన్నటువంటి స్లమ్ వార్డ్స్లోనో ఇంకో చోట అవసరమైన చోట రోడ్లు వేయలేనటువంటి పరిస్థితుల్లోకి మున్సిపాలిటీ వస్తుంది. కాబట్టి ముందు మనకి అవసరం తీరే విధంగా ఉండాలని చెప్పేసి ఈ ఉన్నటువంటి అన్ని కూడా లో కాస్ట్ టెక్నాలజీలతోటి మరి ప్యాచ్ వర్కులతోటి వీటన్నిటిని తీసుకురావడం జరిగింది. మరి నేను వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను నా నెంబర్ ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడాను ఎంతో సహద్భావంతో వారికి ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కానివ్వండి వెంటనే నా దగ్గర తీసుకురావటం, పురపాలక సంఘానికి సంబంధించినటువంటి సమస్యలే కాకుండా మరి రేషన్ కార్డు కానివ్వండి, ఈ వాటర్ కార్డు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు. వారందరి సమస్యలను కూడాను నా శక్తి మేరకు నేను మరి నన్ను గెలిపించినందుకు వారి అందరికీ కూడాను కృతజ్ఞతాపూర్వకంగా వారి యొక్క పనులన్నీ కూడా చేస్తున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా వార్డ్ వాయిస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. ఇది ఈ వారం ఏసీటీ వార్డ్ వాయిస్. వచ్చే వారం 21 మరియు 22 వార్డులోని సమస్యలు మరియు ప్రజల ఆగ్రహావేశాలతో మీ ముందుకు వస్తుంది ఏసీటీ వార్డ్ వాయిస్. అంతవరకు సెలవు, నమస్తే.